ఇవాళ ఇక ఆయన ఉన్నాడు పొడుకుట ఆయన. నేను మొన్న కూడా చెప్పిన, ఇవాళ కూడా చెప్తున్నా, దూలం లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా ఆయనకు లేదు. ఎందుకంటే చర్చ చేద్దామంటుండు, రమ్మన్నప్పుడేమో రాడు, అసెంబ్లీలో మైతిస్తేనేమో చెప్పడు. మయ్యన్నే ప్రసాద్ గారు ఎన్ని గంటలు ఇచ్చిండు, మనకంటే ఎక్కువ సమయం ఇచ్చింది మాట్లాడవా. మాట్లాడేది ఉండే ఏం చేసిరో మీరు ఇవాళ. అందుకే మిత్రులారా, 10 ఏళ్ళల్లో ఒక్క పని చేయలే. మల్కాజ్గిరి నుంచి మన మేడ్చల్ వరకు మనకి MMTS రైలు ఉంటే పట్టాలు వేసినా కూడా డబ్బాలు కొనలే ఈ సన్నాసోడు. మనకు మెట్రో రైలు రాలే, మా జంగయ్య చెప్తున్నాడు ఇప్పుడే అన్న, మేడ్చల్ వరకు 4 నియోజకవర్గాలు ఉన్నాయి, మెట్రో రైలు రావాలి. 10 ఏళ్ళు అయింది, ఎందుకు తీసుకురాలే కేసీఆర్? కనీసం ఆలోచన అన్న చేసిండా. ఇవాళ మన ప్రాంతంలో జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఆ నీళ్లతోని పక్కలున్న గ్రామాలు కలుషితం అయిపోయి చెరువులలో చేపలు బతకట్లేదు, ఊర్లలో మనుషులు బతకట్లేదు. కనీసం కాదా అని కూడా చక్కగా దిద్దలేకపోయింది ఆ సన్నాసి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్లో. ఇలా ఏదన్నా చూడండి, మన ప్రాంతంలో వాళ్ళు వచ్చినాక నష్టం జరిగింది. ఇవాళ హైటెక్ సిటీ దిక్కు కోకాపేట మంచిరేవుల పుప్పాలు కూడా నార్సింగ్లు 100 కోట్లు ఎకరం పోతుంది, మరి మేడ్చల్ దిక్కు 10 కోట్లకు కూడా ఎందుకు పోతలేదు? ఈ ప్రభుత్వం ఈ ప్రాంతానికి రావాల్సిన ఫ్లైఓవర్లు రోడ్లు వైడనింగ్ చేయకపోవడమే కదా. అందుకే ఇవాళ కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ ఈ ప్రాంతాలకు పోనీకే పెద్ద పెద్ద స్కైవేలు కానీ పెద్ద రోడ్లు కానీ ఇవాళ మనం రాగానే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. మనం కూడా కోకాపేటలో ఎట్లయితే 100 కోట్లకు ఎకరం భూమి పోతుందో మన ప్రాంతంలో కూడా ఐటీ ప్రాజెక్టులు రావాలి, ఐటీ కంపెనీలు రావాలి, మన భూముల విలువ పెరగాలి, మనం బాగుపడాలి. హైదరాబాద్లో ఉన్న చెత్త అంతానేమో మన ఊర్లో పోస్తారంట, హైటెక్ సిటీ ఏమో కోకపెట్ల కడతారంట. మరి ఈ మేడ్చల్ ప్రాంతం ఏం పాపం చేసిందే? ఈ ప్రాంతం అభివృద్ధి చెందుందా? హైదరాబాద్ నగరానికి 4 దిక్కుల అభివృద్ధి రావద్దా? ఆయన కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా ఔటర్ రింగ్ రోడ్ కట్టింది, హైటెక్ సిటీ తెచ్చింది, లేకపోతే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టింది. జీనోమ్ వ్యాలీ ఇడ మనమున్నప్పుడే కదా వచ్చింది తుర్కపల్లిలో, మా వేణి ఇన్నే ఉన్నట్టున్నాడు సర్పంచ్. ఇవాళ జీనోమ్ వ్యాలీలో వేలాది మందికి ఇవాళ ఉద్యోగాలు వస్తున్నాయంటే కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా ఈ ప్రాంతానికి తెచ్చిందని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి, ఈ ప్రాంతంలో తాగడానికి గోదావరి జలాలు రావడానికి కాంగ్రెస్ పార్టీ కాదా? అందుకే మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. ఎవడెవడో వస్తాడు, ఏదేదో చెప్తాడు, ఎవరిని నమ్మకండి. ఇవాళ మన ప్రభుత్వం ఉంది, మీ సమస్యలు తెలిసిన ప్రజాప్రతినిధి ఇక్కడ మీ అన్న, మీ తోడుగుండే, మీ సోదరుడు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ ప్రాంతానికి ఏమేం కావాలో లెక్క రాసుకొని బరాబరు మీకు మంజూరు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, రాబోయే ఎన్నికల్లో మీరు ఆలోచన చేయండి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, పార్లమెంటులో 14 మంది మన కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఎవరున్నా ప్రభుత్వం పొత్తుల ప్రభుత్వం మనమే వస్తుంది. ఇవాళ మోడీ 400 సీట్లు వస్తాయి అంటుండు, 400 సీట్లు వస్తే పొత్తు పెట్టుకొనికే చంద్రబాబు నాయుడు ఎందుకు, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఎందుకయ్యా? నీకు నీ సంసారం చక్కగా ఉంటే ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్కరిని కలుస్తున్నావు కదా. మహారాష్ట్రలో శివసేనను జీల్చినావు, ఎన్సిపిని జీల్చినావు, కర్ణాటకలో పోయి దేవగౌడతో పొత్తు పెట్టుకున్నావు, ఆంధ్రప్రదేశ్లో పోయి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నావు, ఒడిశాలో పోయి నవీన్ పట్నాయక్తో పొత్తు పెట్టుకున్నావు, బీహార్లో పోయి నితీష్ కుమార్తో పొత్తు పెట్టుకున్నావు, ఉత్తరప్రదేశ్లో పోయి అప్నాదల్ సుప్రియ అప్నాదల్ అనుప్రియ పటేల్తో పొత్తు పెట్టుకున్నావు. ఇవాళ NDA మొత్తం అతుకుల బొంత కాదా? ఇవాళ నిజంగానే నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ 400 సీట్లు గెలిచేటట్టుంటే ఈ అతుకుల బొంత ఎందుకు కడుతుండు, ఇంతమందిని ఎందుకు అడుగుతుండో ఒక్కసారి ఆలోచన చేయండి. మనందరం కూడా రాజకీయ నాయకులమే కదా, సర్పంచులమో MPTCలమో కౌన్సిలర్లమో కార్పొరేటర్లమో అయినోళ్ళమే కదా. మనం ఇల్లు తిరిగి అడుక్కుంటున్నామని అంటే మనం ఓడేటట్టు ఉంటేనే కదా మనం ఇల్లు పోయి అడిగేది, శత్రు ఇంటికి కూడా పోయి. నిన్నటి వరకు పడనోళ్ళని అందరినీ, నిన్నటి వరకు అక్రమ కేసులు పెట్టిన వాళ్ళందరినీ ఇవాళ నరేంద్ర మోడీ ఎందుకు అడుక్కుంటున్నాడు అంటే భారతీయ జనతా పార్టీ కాలం జల్లింది. ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళ తర్వాత KD ని ఎట్ల బండకేసి కొట్టినరో
పదేళ్ల తర్వాత ఢిల్లీలో మోడీని కూడా బండకేసి కొట్టడానికి 140 కోట్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ సంగతి నరేంద్ర మోడీ గారికి తెలుసు కాబట్టి ఇవాళ అతుకుల బొంత ఉడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదంటుండు. 2004 కంటే ముందు కూడా గిట్లే మాట్లాడారు. వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు షైనింగ్ ఇండియా అని చెప్పారు. వాజ్పేయి గారికి ఎవరు అడ్డమే లేదు, అసలు ఎప్పటికీ కాంగ్రెస్ ఉండనే ఉండదన్నారు. కానీ అలా సోనియా గాంధీ గారి నాయకత్వంలో 2004-2009 పదేళ్ళు యూపీఏ ప్రభుత్వం గెలిచింది. ప్రజలకు లోపల కాలుతుంది. 400 సిలిండర్ 1200 అయింది. 50 రూపాయల పెట్రోల్ 110 రూపాయలు అయింది. 40 రూపాయల డీజిల్ ఇవాళ 100 రూపాయలు అయింది. ఉప్పు పప్పు బెల్లం చింతపండు మంచి నూనె గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంతెందుకు కేసీఆర్ మోడీ దెబ్బకు 50 రూపాయలు ఉన్న క్వార్టర్ 200 రూపాయలు అయింది. అవునా కాలే? చాలామంది మా సోదరులకు లెక్క తెలుసు కదా. మరి ఇవన్నీ ఎట్లా ధరలు పెరిగినాయి? ఇవన్నీ ధరలు పెరిగినాక ఇంకా మోడీకి ఓటేస్తారా? ఆయన ఏం చెప్పిండు? రైతులకు ఆదాయాన్ని రెండింతలు చేస్తాను, 2022 వరకు ప్రతి పేదవాడికి ఇల్లు కడతాను, స్విస్ బ్యాంకులో 100 కోట్ల నల్లధనం ఉంది, ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. ఇట్లాంటివి ఆయన ఎన్ని చెప్పిండంటే ఇంకా లెక్క పెట్టే పరిస్థితే లేదు. మరి ఇవాళ అవన్నీ చేసిండా మళ్ళీ వచ్చి ఓట్లు అడగడానికి. ఇక ఆయన ఈటెల రాజేందర్ గారు, రేవంత్ రెడ్డి ఆ ఊరు నుంచి వచ్చి ఇక్కడ గెలిచిండు కాబట్టి ఈయన కూడా ఈ ఊరు నుంచి వచ్చి ఇక్కడ గెలవాలని వచ్చిండంట. ఏంటికి వెళ్ళిన ఓటు? ఈయన మెచ్చల్లోనే ఉంటున్నావు కదా 10 ఏళ్ళ నుంచి. అవునా? ఈటెల రాజేందర్కి పక్కనే కదా ఇల్లు. ఎప్పుడైనా మన దగ్గరకు వచ్చాడు ఇక్కడిది కా ఈయనే కదా ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. కానీ ఎన్నడన్నా మన దగ్గరకు వచ్చిండా? మరి ఎన్నడు రాంది ఇవాళ ఓటాడు కానీ ఎట్లా వస్తాడా మన దగ్గర? 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు, ఎప్పుడైనా మన దిక్కు చూసిండా? పెన్షన్ ఇచ్చిండా? ఇల్లు ఇచ్చిండా? ఉద్యోగం ఇచ్చిండా? ఉపాధి కల్పించిండా? పోనీ ఎట్లున్నామని అడిగిండా? మన పెళ్లికి వచ్చిండా? మన సావుకు వచ్చిండా? మంచుకున్నామని మనల్ని ఎప్పుడైనా వలకరించిండా? మరి ఏం అడగనోడు ఇవాళ సిగ్గు లేకుండా ఓటు ఎట్లా అడుగుతాడే మన దగ్గర? ఎట్లా అడుగుతాడు చెప్పురి? కాబట్టి మిత్రులారా, ఆయన అనుకున్నట్టున్నాడు. పాలమూరు నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని గెలివనియలేదా? ఆయనను గెలిపించారు కదా, ఇవాళ నన్ను కూడా గెలిపిస్తారేమని. ఆయనలో నేను ప్రతిపక్షాల నుండి ప్రజలతో కొట్లాను కాబట్టి గెలిపించారు. 10 ఏళ్ళు నువ్వు కేసీఆర్తో అధికారంలోనే ఉంటాయి, 2 ఏళ్ళ నుంచి మోడీతో అధికారంలోనే ఉంటాయి. బీజేపీ నుంచి నిధులు తెస్తా అని చెప్పిండు ఆయన హుజూరాబాద్. ఒకవేళ నిధులు తెచ్చుంటే హుజూరాబాద్లో ఎందుకు ఓడగొడుతుంది ఈటెల రాజేందర్ గారు నిన్ను? ఇవాళ హుజూరాబాద్లో ఓడగొడితే వీడికి వచ్చి గెలుస్తా అని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? అందుకే మిత్రులారా, ఇవాళ మంచి ఆలోచన చేయండి. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఏ విధంగా అయితే రాష్ట్రంలో ప్రజలు మనల్ని ఆశీర్వదించి ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రో, రేపు ఈ ప్రాంతంలో మనకి ఎమ్మెల్యేలు లేరు, రేపు ఎంపీలు కూడా లేకపోతే ఏదైనా అభివృద్ధి చేయాలన్నా, మీకు నిధులు ఇవ్వాలన్నా, మీ ప్రాంతానికి ఐటీ కంపెనీలను తేవాలన్నా, ఇక్కడ మన వాళ్ళు ఉండాలి, మట్టికి పోయినా ఇంటోడు ఉండాలి అంటే ఈ ప్రాంతంలో పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఆయల్లో 2019 ఎట్లయితే కష్టపడ్డారో కొట్లాడినరో, మీరే కట్టబట్టుకొని నిలబడి ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. అప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే నమ్మిన మనిషి మనోడై ఉండి, మన ఇంటి మనిషి ఉంటే నాకు కూడా అల్కగా అవుతుంది, కాగితాలు తీసుకొస్తే ఆ పనులు చేయడం సులువైతుంది. అవసరమైతే ఢిల్లీలో మన ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మన ప్రాంతానికి నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది.